గురుజాల పట్టణంలోని న్యాయస్థానముల భవనాలలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా పదవ అదనపు జిల్లా జడ్జి ఎన్ సత్యశ్రీ వ్యవహరించారు. ఈ సందర్భంగా మొత్తం 79 కేసులు పరిష్కరించగా వీటిలో సివిల్ 7, క్రిమినల్ 65, ఫ్రీ లీగలైజేషన్ కేసులు 7గా ఉన్నాయి. ఈ సందర్భంగా జడ్జి సత్యశ్రీ మాట్లాడుతూ 79 కేసులకు గాను 48,36,500 రూపాయలను కక్షిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. మెగా లోక్ అదాలత్ లో రాజీకి సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం గురునాథ్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జ్యోత్స్నాదేవి పాల్గొనగా మెంబర్లుగా న్యాయవాదులు కె ఆదినారాయణ, కర్రా కోటేశ్వరరావు, జక్క చెన్నకేశవరావులు వ్యవహరించారు. ఈ అదాలత్ లో న్యాయవాదులు గురజాల ఎస్హెచ్ఓ వై రామారావు, రూరల్ సిఐ నరసింహారావు, పోలీస్ సిబ్బంది, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మొత్తం అంశాలు ఉన్నాయి. మా సోదరుని గురునాథ్ గారు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క మెట్టు ఇక్కడ మండల న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు ఇక్కడ గురజాలలో ఎదుగుతుందంటే మాకు సహాయ సహకార రూమాలు ముందుకు రావడం వల్ల పోలీసుల సహాయ సహకారంతో ఎక్కువ కేసు ఇక్కడ పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇదే సహాయ సహకారాన్ని న్యాయ సేవాధికార సంస్థ గురజాలకు అందరూ అందించాలని ముందు కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రెస్ వాళ్ళు ప్రతి లోక అదాలత్కి లాస్ట్ 3 లోక అదాలత్ నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఒక మండల న్యాయ సేవాధికార సంస్థ ఉంది, ఈ సంస్థలో మనకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఉచిత న్యాయ సలహాలు ఇస్తారు, లేదా మన కేసులు రాజీ పడదగ్గ కేసులు రాజీ పడచ్చు, లేదంటే మా కోర్టులో కేసు వేసుకోవాలి, లాయర్ గారిని పెట్టుకోలేము, పెట్టుకునే స్తోమత లేదు, ఇటువంటి అంశాలు ఉన్నాయి. మహిళలకి రక్షణ లేదు, మహిళలకు ఇబ్బందులు కూడా తోట్లో ఏడుస్తారంట. గెలిచిన వ్యక్తి ఇంట్లో లెటర్ తీసుకుని ఏడుస్తారే. సో లాయర్ గారికి అదృష్టం అయినా కూడా మీరు ప్రజలంతా ఉపయోగించుకోండి. కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో లేని అన్ని కేసులు కూడా రాజీగా పరిష్కారం చేసుకుంటే ఉభయ పార్టీలకు ఉపయోగంగా ఉంటుంది. చట్టాల గురించి కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి, అన్యాయం గురైన వాళ్ళకి దీని ద్వారా న్యాయం జరుగుతుంది. పబ్లిక్ కూడా పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. ముందు అంతా లోపలే ఉండేది, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, పబ్లిక్ తెలియదు. ఇంట్రెస్ట్ తీసుకుని చేయడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ వెళ్తే వాళ్ళు మైనర్కి ఇప్పుడు 75,000 వేస్తే 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి 90,000 ఇస్తామని చూపించారు ఎఫ్డి. ఎప్పుడైతే చూశాను నీకు ఇంత రావాలి, మరి ఇంతే వస్తుంది ఏంటి అంటే, కాదమ్మా మీరు చెప్పింది కరెక్టే, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తామన్నారు. ఇంకొక అది కూడా చెప్పాల్సిన విషయం ఉంది, బ్యాంక్ వాళ్ళు వితౌట్ ఎనీ కాస్ట్ ఏదైతే అదే నాకు ఇన్స్పిరేషన్ అయిన గురునాథ్ గారికి, అలాగే అవకాశం ఇచ్చిన నాకు ఎమ్మెల్యేసీ చైర్మన్గా అవకాశం కలిగించిన, ఎందుకంటే హైకోర్టు వాళ్ళు నన్ను ఇక్కడ వేశారు గురజాలలో చేయమని, ఈ అవకాశం హైకోర్టు వాళ్ళు రక్షించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ని చెప్పి ఇది డీడీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను. చొరవ తీసుకోబట్టి ఇవి జరుగుతున్నాయి, పార్టీలు కూడా అభినందించాలి. ఎందుకంటే మీరు కేసులు మీ అందరికీ మీరు పరిష్కరించుకోవాలి. మీరు మళ్ళీ ఏపీ చేస్తారు, మళ్ళీ వెళ్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి, ఇబ్బందులు పడాలి, మళ్ళీ దీని మీద వడ్డీలు పెరుగుతాయి, మీరు వాటి నుంచి కూడా తప్పించుకునే అవకాశం వచ్చింది. సో ఈరోజు మన సమక్షంలో వాళ్ళు 8,00,000 రూపాయలు క్యాష్ తీసుకుని కేసు రాజీ పడుతున్నారు.